అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బంగారు గాజులు రచయిత ఏఎం బాలాగారు ఇక కథలోకి వెళితే ఊరు రమ్మంటున్నా కాడి రమ్మంటున్నా ఇంకా ఆ గాజుల మీద వ్యామోహం మాత్రం పోలేదు మీ అమ్మగారికి కోపంగా అంది మోహిని ఏం నీకు ఇవ్వనందా గాజులు తను మాత్రం ఏం చేసుకుంటుందంట ముసలిదైపోయిందిగా భార్య మాటలకి తాళం వేస్తున్నట్లుగా అన్నాడు శివశంకర్ తలలు బోడులైనా తలపులు బోడులవుతాయా అన్నట్టు రోజుకెన్నిసార్లు మురిసిపోతుందో ఆ గాజులు చూసుకొని హేళనగా అంది మోహిని పోనీలేవే అమ్మ బతికితే ఒకటి రెండేండ్లు ఆ తర్వాత ఆ గాజులెలాగూ నీకే చెందుతాయి ఆవిడకున్నది మాత్రం మనం తప్ప ఇంకెవరు బిడ్డ పుట్టే డేటు లెక్కవేసి డాక్టర్ డెలివరీ డేట్ ఇచ్చినట్టు తల్లి ఆయుర్దాయాన్ని లెక్కవేసి చెబుతున్నాడు శివశంకర్ అంతేలేండి ఆవిడ పోయే వరకు నాకు ఆ గాజులు దక్కేటట్టు లేవు అంతవరకు ఆవిడకు చేసే ఈ అరవచాకిరి నాకు తప్పేటట్టు లేదు నిట్టూర్చింది మోహిని నీరసంగా పడుకున్న పద్మావతమ్మకి పక్క గదిలో నుంచి కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలు లీలగా వినిపిస్తున్నాయి ప్రాణం లేని గాజులు దక్కించుకోవడం కోసం వాళ్ళు తన ప్రాణం పోవాలని కోరుకుంటున్నారా కోడలన్నట్టు అన్నట్టు నిజంగా బంగారం మీద వ్యామోహంతోటే తను ఆ గాజులు వాళ్ళకివ్వనంటోందా లేదు లేదు తనకి ఆ గాజులు భర్త మిగిల్చిన జ్ఞాపకం తన భర్త స్వహస్తాలతో తొడిగిన ఆ గాజులు చేతి మీద కదిలినప్పుడల్లా భర్త చేతి స్పర్శ తగిలినట్టే ఉంటుంది తనకి ఆ జ్ఞాపకాలు గుర్తు చేసే ఈ గాజులు తన ప్రాణం పోయేంత వరకు తనతోటే ఉండాలి పద్మావతమ్మ మనసు గత జ్ఞాపకాల్లోకి జారుకుంది ఏ పద్దు ఇలారా వంటగది గుమ్మం దగ్గర నుంచొని తనకి మాత్రమే వినబడేలా పిలిచాడు భర్త విశ్వనాథం అత్తగారికి వంట పనిలో సాయం చేస్తున్న పద్మావతి ఇప్పుడు కాదన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది మరి కాసేపటికి వదిన అన్నయ్యకి తలనొప్పిగా ఉందట నిన్ను ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కలిపి తెమ్మన్నాడు గుమ్మంలో నుంచే పెద్దగా ఆర్డరేసి వెళ్ళిపోయింది ఆడపడుచు అది ఉత్తుత్తి తలనొప్పని తనని ఏదో రకంగా గదిలోకి రప్పించుకోవడానికి భర్త ఆడే నాటకమని తెలుసు పద్మావతికి అత్తగారు ఆడపడచు మరదులు అందరూ మసలే ఇంట్లో తనని అలా భర్త మాటిమాటికి పిలిపించుకోవడం పద్మావతికి ఇష్టం ఉండదు అలాగని భర్త అంటే అయిష్టత కాదు ఇంట్లో అందరూ ఏమనుకుంటారో అన్న భయం తను ఎంత చెప్పినా భర్త తనని అర్థం చేసుకోడు తన భయాలన్నీ తేలికగా కొట్టిపారేస్తాడు పద్మావతికి భర్త మీద బోలెడు కోపం వచ్చింది ఆ కాఫీ పన్నేదో త్వరగా చూడు తల్లి ఇచ్చేసి త్వరగా వచ్చేయి ఈ పనంతా తినే చేయలేను అన్న అత్తగారి మాటల్లో వెక్కిరింతో హేలనో పద్మావతికి ఏదో తప్పు చేస్తున్న ఫీలింగుని కలిగించాయి ఇక తప్పదన్నట్టు కాఫీ కలిపి పట్టుకెళ్ళింది కాఫీ కప్పుతో గదిలోకొచ్చిన భార్యను చూడగానే విశ్వనాథం కండ్లు మెరిశాయి కాఫీ తీసుకోకుండా పద్మావతి చేయి అందుకున్నాడు కాఫీ తీసుకొని నన్ను వదిలేయండి నాకు అవతల చాలా పని ఉంది భర్త చేయి విడిపించుకుంటూ అన్నది పద్మావతి కాఫీ ఎవరికి కావాలోయ్ భార్య చేతిని మరింత గట్టిగా పట్టుకొని అన్నాడు విశ్వనాథం మరెందుకు కాఫీ వంకతో పిలిచారు నేనేం ఖాళీగా కూర్చోలేదు మీరు పిలిచినప్పుడల్లా రావడానికి విసురుగా అన్నది పద్మావతి ఎందుకు పిలిచానో చెబుతా దగ్గరగా రామరి భార్య కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దగ్గరగా లాక్కున్నాడు విశ్వనాథం మీరిలా మాటిమాటికి పిలుస్తుంటే అందరూ ఏమనుకుంటారు వాళ్ళందరి ముందు నుంచి ఇలా పట్టపగలు మీ దగ్గరికి రావడానికి నేనెంత సిగ్గుతో చితికిపోతున్నానో మీరెందుకు అర్థం చేసుకోరు కళ్ళనీళ్ళు తిరుగుతుండగా అన్నది పద్మావతి విశ్వనాథం గంభీరంగా మారిపోయాడు చూడు పద్దు ఈ మనుషులున్నారు చూశావు మనం వారికి కన్వీనియంట్గా ఉన్నంతకాలం మనని ఉపయోగించుకుంటూనే ఉంటారు సొంత తల్లైనా తోబుట్టువులైనా ఇందుకు మినహాయింపు కాదు నాన్నగారు పోయే నాటికి నాకు పదిహేడేండ్లు ఇంకా మేజర్ని కూడా కాని వయసు ఎవరో ఒకరు సంపాదిస్తే కానీ గడవని పరిస్థితి మోయలేని భారమైనా మోయక తప్పలేదు నాకు రోజు మొత్తం పనిచేసిన బొటాబొటీగా ఖర్చులకు సరిపోయే జీతం కోసం చదువు మానేశాను అనకూడదు కానీ గొడ్డులా కష్టపడుతూనే ప్రైవేటుగా చదువుకున్నాను ఇప్పుడు కష్టపడి సంపాదిస్తూనే ఉన్నాను ఇంటి పెద్ద కోడలిగా నువ్వు అత్తగారికి చేదోడు వాదోడుగానే ఉన్నావు అందరి కోసం మన వంతు కర్తవ్యం మనం నెరవేరుస్తూనే ఉన్నాం మరి మన కోసం కూడా మనం బతకాలి కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళం మన మధ్య ఎన్నో సరదాలు ఉంటాయి అవి తీర్చుకోవడంలో తప్పు లేదు ఇందులో మా అమ్మకి చెల్లెలకి తమ్ముళ్ళకి మనం చేసే ద్రోహం ఏమీ లేదు ఇలా నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నువ్వేదో తప్పు చేస్తున్నట్టు కురుంగిపోనక్కర్లేదు భర్త మాటల్లో నిజం గ్రహించిన పద్మావతి ఇంకెప్పుడు భర్తకి ఎదురు చెప్పలేదు ఆ రోజుకి సరిగ్గా పద్మావతి విశ్వనాథంలా పెళ్ళయ్యి సంవత్సరం పొద్దుటే తలంటుకొని పెళ్లినాటి పట్టుచీర కట్టుకొని పాయసం చేసింది పద్మావతి వాలు జడలో తురిమిన కనకాంబరం పూలదండ అదే రంగు పట్టుచీరతో పెళ్ళినాటి పద్మావతిలా అనిపించింది విశ్వనాథానికి ఏ పద్దు మన పెళ్లి రోజు సందర్భంగా నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో అన్నాడు విశ్వనాథం కొత్త చీర వెంటనే అన్నది పద్మావతి తల అడ్డంగా ఊపాడు విశ్వనాథం త్వరగా చెప్పాలి మరి అన్నాడు విశ్వనాథం ఆలోచించింది పద్మావతి తన భర్త తాహతుకి చీరని మించి విలువైన కానుకలు ఊహించలేదు తను సరే నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటే నేనే చెప్పేస్తా ఓడిపోయాను మహాప్రభు తమరే చెప్పండి అయితే మరి కళ్ళు మూసుకొని చేతులు చాపు భర్త చెప్పినట్టే చేసింది పద్మావతి కళ్ళు తెరుస్తూనే చేతులకి ఉన్న జత బంగారు గాజులని చూసి ఆశ్చర్యపోయింది పద్మావతి ఎందుకండి ఇప్పుడింత ఖరీదు పెట్టి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అన్నది నీకు నచ్చాయా పద్దు మీరు తెచ్చిన వాయిల్ చీరైనా నాకు నచ్చుతుంది కానీ ఇంట్లో ఇన్ని ఖర్చులుండగా ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి ఈ గాజులు కొనాల్సిన అవసరమేమిటండి మందలింపుగా అన్నది పద్మావతి ఏదో చెప్పబోయి విరమించుకున్నాడు విశ్వనాథం పద్మావతి చేతికి బంగారు గాజులు చూసినప్పుడల్లా అత్తగారి మనసు కోపంతో బగ్గుమనేది తన కొడుకుని కొంగున ముడేసుకొని నశపెట్టో సాధించో పద్మావతే ఆ గాజులు కొనిపించుకుందని ఆవిడ నమ్మకం ఎదిగిన చెల్లెలికి పెళ్లి చేయాలి తమ్ముళ్ళ చదువు సంధ్యలు పట్టించుకోవాలి కాస్త కలిగిన వాళ్ళైనా ఖర్చు దగ్గర వెనక ముందు చూస్తున్నారు మనం మాత్రం లేనిపోని ఆడంబరాలకి పోయి డబ్బు దుబారా చేస్తున్నాం పద్మావతి గాజులు చూసినప్పుడల్లా అనేది అత్తగారు తల్లి మాటలు విశ్వనాథం చెవుల పడ్డా పట్టించుకోనట్టే ఊరుకునేవాడు ఒకరోజు భర్త మంచి మూడులో ఉండగా అన్నది పద్మావతి ఏమండి మీ ప్రేమకి గుర్తుగా ఈ గాజులు నా చేతికి ఉండే కన్నా ఏదైనా అవసరానికి ఇవి ఉపయోగపడితే బాగుంటుంది కదూ అయితే ఏమంటావిప్పుడు అన్నాడు విశ్వనాథం ఎలాగో మీ చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా ఒకవేళ ఏదైనా సంబంధం కుదిరితే ఈ గాజులు తనకి ఇచ్చేస్తాను పెళ్ళికూతురికి ఓ జత గాజులు చేయించాలంటారుగా కొత్తవి చేయించాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అంటున్న పద్మావతి వంక బాధగా చూశాడు విశ్వనాథం కాసేపు మౌనం వహించాక అపరాధిలా తలదించుకొని అన్నాడు విశ్వనాథం పద్దు నన్ను అపార్థం చేసుకోనంటే ఓ నిజం చెప్పాలి నీకు ఇందులో నిన్ను మోసం చేయాలన్న దురుద్దేశమేమీ లేదు నాకు నా అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా కాదు కేవలం కొంతకాలమైన ఓ అందమైన అబద్ధంతో నిన్ను సంతోషపెట్టాలనే తాపత్రయం తప్ప భర్త వంక అయోమయంగా చూసింది పద్మావతి పద్దు ఆడవాళ్ళకి నగల మీద చీరల మీద మోజు ఉండడం సహజం నువ్వు కూడా అందుకు మినహాయింపేమీ కాదని నా నమ్మకం అందుకే బంగారం గాజులు కొనే స్తోమత నాకెలాగూ లేదు కాబట్టి కేవలం బంగారం పూత పూసిన గాజులు మాత్రమే నేను నీకిచ్చాను ఈ సంగతి ముందరే చెబితే నువ్వేమనుకుంటావో అని భయమేసి ఊరుకున్నాను పద్మావతి నిర్గాంతపోయింది భర్త తెచ్చిన కానుక విలువ గురించి ఆలోచించలేదామే కేవలం తనను సంతోష పెట్టడం కోసం భర్త చేసిన ప్రయత్నం ఆ ప్రయత్నం వెనుక అతడికి తన మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకుంది నిన్ను మోసం చేశాను కదూ అబద్ధపు కానుకతో మన ప్రేమను చులకన చేశాను కదూ నన్ను అసహించుకుంటున్నావు కదూ ఎదురుగా నిల్చొని దీనంగా అడుగుతున్న భర్తని చూస్తుంటే ఆమెలో ప్రేమావేశం ఉప్పొంగింది ప్రేమ ఖరీదైన కానుకలతో పెరగదండి ఈ గాజులు బంగారం కన్నా విలువైనవి నాకు మీ ప్రేమకి సాక్ష్యంగా ఈ గాజులు నా జీవితాంతం నాతోనే ఉంటాయి నన్ను నమ్మండి భర్త తలని ప్రేమగా హృదయానికి హత్తుకుంది పద్మావతి హాయిగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలను దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో వచ్చి విశ్వనాథాన్ని బలిగొంది శోక దేవతే అయ్యింది పద్మావతి కొడుకుపోయిన దుఃఖం ఒకవైపు తీరని బాధ్యతలు మరొక వైపు కృంగదీస్తుంటే పద్మావతి గాజులు చూసినప్పుడల్లా అత్తగారి కోపం బాధ రెట్టింపయ్యేవి తల్లికి పట్టుచీర కొనడానికే సరిపోదు వాడి జీతం నీకు బంగారు గాజులు కొన్నాడంటే ఎంతగా వేధించావో నా బిడ్డని అని ఆడిపోసుకునేది మొదట్లో బాధపడ్డా అత్తగారి సాధింపులకి రాను రాను అలవాటు పడిపోయింది భర్త పోయేనాటికి ఏడు నెలల గర్భవతి పద్మావతి పుట్టింటి వారు పురిటికని తీసుకెళ్లారు శివశంకర్ పుట్టిన మూడో నెలలోనే ఆడపడుచుకి పెళ్లి కుదిరిందని ఉత్తరం వచ్చింది పద్మావతికి అత్తగారు ఒక్కర్తి పని చేసుకోలేదని తల్లిదండ్రులు వారించినా చంటిబిడ్డని తీసుకుని వచ్చేసింది కోడలిని బాగానే ఆదరించింది అత్తగారు ఓ రెండు రోజులు పోయాక గాని అసలు సంగతి అర్థం కాలేదు పద్మావతికి మగపెళ్ళి వారు అమ్మాయికి గొలుసు ఓ జత గాజులు పెట్టమన్నారట గొలుసు నాదిస్తాలే నీ గాజులు ఇస్తే వాటికి మెరుగు పెట్టించి కూతురికి ఇచ్చేస్తానన్నది అత్తగారు మౌనంగా ఊరుకున్న పద్మావతిని చూసి ఆవిడ కోపం నషాలానికి ఎక్కింది చెట్టంతా మొగుడే పోయాక ఇంకా ఈ గాజులు ఎందుకే నీకు అంటూ అనకూడని మాటలు అత్తగారి నోటి వెంట వస్తుంటే వినలేక చెవులు మూసేసుకుంది పద్మావతి ఈ మాత్రం కూడా ఆదుకోకపోతే ఇంకా ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని అత్తగారు చెప్పింది అత్తగారు చెప్పిన దానికి జవాబుగా బిడ్డనెత్తుకొని పుట్టింటికి వచ్చేసింది పద్మావతి భర్త పోవడంతోటే జీవితేచ్ఛ నశించిన ఎదిగిన కొడుకు కోసం చనిపోవాలన్న కోరికని చంపుకుంది ఏ పని చేయడానికి ఆసక్తి లేకపోయినా బ్రతుకు తెరువు కోసం టైలరింగు నేర్చుకొని అదే జీవనాధారంగా మలచుకుంది ఆమె జీవితంలో మరో పాతిక వసంతాలు గ్రీష్మ ఋతువుల్లాగానే గడిచిపోయాయి కొడుకు శివశంకర్ జీవితంలో స్థిరపడి ఓ ఇంటివాడయ్యాక తన బాధ్యత తీర్చుకున్న తృప్తితో పాటు తను కూడా భర్తని చేరుకోవాలనే ఆతృత ఎక్కువైంది పద్మావతమ్మగా మారిన పద్మావతికి అందుకు సంకేతమేమో అన్నట్లుగా అనారోగ్యం కూడా ఆమె జీవితంలోకి ప్రవేశించింది ఆ రోజు పద్మావతికి ఆయాసం ఎక్కువైంది తెరలు తెరలుగా వస్తున్న దగ్గు ఊపిరి సలపనివ్వడం లేదు లేని ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా లేచి కూర్చుంది పద్మావతి భర్త విశ్వనాథం ఎదురుగా వచ్చి పిలుస్తున్నట్లుగా అనిపించింది వచ్చేస్తానండి ఇక మీ దగ్గరికి శాశ్వతంగా వచ్చేస్తాను ఇంకా నేను చేయవలసిన పని ఒకటి మిగిలి ఉంది అదొక్కటి పూర్తి చేసి ఇంకా వచ్చేస్తాను తనలో తనే గొనుక్కుంటున్నట్లుగా అంది పద్మావతి కొడుకు కోడలు ఇంట్లో లేరు బయట తాళం వేసుకొని ఎక్కడికో తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసుకొని వెళ్ళడం వాళ్ళకి అలవాటే పద్మావతమ్మ నెమ్మదిగా లేచి వంటింటి వైపు నడిచింది గ్యాస్ స్టవ్ వెలిగించింది చేతులకున్న గాజులు తీసి వెలిగే మంటలో వేసింది ఇన్నాళ్ళు ఈ గాజులతో తమ అవసరాలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ గాజుల మీద నాకున్న వ్యామోహం వల్లే నేను వాళ్ళకివ్వడం లేదు అనుకునేవాళ్ళు కానీ అవి పూత పూసిన బంగారు గాజులని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు మీ ప్రేమని చులకన చేస్తారు ఎవరు నన్ను ఎన్ని మాటలన్నా నాకు బాధలేదు కానీ మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను సహించలేను ఈ క్షణమో మరుక్షణమో మీ దగ్గరికి వచ్చేస్తున్న నాకు మీ పరువు దక్కడం కోసం మన ప్రేమ సాక్ష్యాన్ని కాల్చేయక తప్పడం లేదు నన్ను క్షమిస్తారు కదూ నల్లగా కాలిపోయి ఆకారం కోల్పోయిన గాజులని కిటికీలో నుంచి విసిరేసి అక్కడే కూలబడిపోయింది పద్మావతమ్మ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే